డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కొట్టే ఛాన్స్ వచ్చింది. కేవలం ఈ క్వాలిఫికేషన్ తో పోస్టల్ శాఖలో జాబ్ సంపాదించుకోవచ్చు. దీంతో మంచి జీతంతో పాటు ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది. వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పడింది. ఈ జాబ్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో వీడియో చివరి వరకు చూడండి. చివరిలో జాబ్ అప్లై చేసుకునే లింక్ ఇవ్వబడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఛత్తీస్గఢ్ పోస్టల్ సర్కిల్లో గ్రామీణ డాక్ సేవక్స్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. డాక్ సేవక్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1137 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు పదో తరగతి ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ట్రాన్స్ జెండర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఖచ్చితంగా 10వ తరగతి వరకు స్థానిక భాషలోనే చదివి ఉండాలి. 10వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో వచ్చే మార్కులు మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు http://apipost.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఇందులో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, మొబైల్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, కులం వివరాలు, 10వ తరగతి వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది పూర్తవగానే మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఈ నెంబర్ ను నోట్ చేసి ఉంచుకోవాలి. ఇక 2వ దశ ఫీజు చెల్లించడం. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేసి మీ ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత 3వ దశ ప్రక్రియ చేసుకోవాలి. 3వ దశలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు అప్లై చేసే ఛత్తీస్గఢ్ సర్కిల్ ను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు వచ్చే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్అప్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి. మీ పోస్ట్ ప్రిఫరెన్స్ ను ఎంచుకుని అప్లికేషన్ ప్రాసెస్ ను ముగించండి. చివరిగా మీ అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకుని ఉంచుకోండి. ఇది మీ నియామక ప్రక్రియలో ఉపయోగపడుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు http://apipost.in వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలుపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.